ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. యోబు తన బిడ్డలు అంత పరిశుద్ధంగా జీవించారంటే కారణం తెలుసా? ఉదయమునే లేచి యోబు తన బిడ్డల కోసం ప్రార్థన చేసేవాడు. ఈరోజు మనలో ఎంతమంది ఉన్నారు బిడ్డల కోసం ఉదయమునే లేచి ప్రార్థన చేసేవాళ్ళు? సియోను కుమార్తె, రేయి మొదటి జామున నీవు లేచి నీ పసిపిల్లల కొరకు దేవుని తట్టు చేతులెత్తి నీళ్లు కుమ్మరించినట్టుగా నీ హృదయాన్ని కుమ్మరించో. బిడ్డల కోసం ప్రార్థన చేసే తల్లులు ఎంతమంది ఉన్నారు? ఉదయం లేచిన వెంటనే కుటుంబం చుట్టూ కంచి వేసుకునేవాళ్ళు, చేసే ఉద్యోగం చుట్టూ కంచి వేసేవాళ్ళు, ఆత్మీయత చుట్టూ, సాక్ష్యము చుట్టూ కంచి వేసుకునేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దానియేలుకు తెలిసింది ఏమిటంటే, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే చంపేస్తారు. తను తీర్మానం తీసుకున్నాడు, ప్రాణమైన పోగొట్టుకుంటాను కానీ నా దేవుని సన్నిధిని మాత్రం నేను పోగొట్టుకోను. తను దినమునకు 3 సార్లు ప్రార్థన చేయటం అలవాటు. ఎలా ప్రార్థన చేసేవాడయ్యా అంటే, మంచు మీద పడుకుని ప్రార్థన చేసేవాడు. మనలో చాలామందికి అలాంటి అలవాట్లు ఉండి ఉంటాయి, మంచం మీదే పడుకుని ప్రార్థన చేయటం, సోఫాలోనే కూర్చుని ప్రార్థన చేయటం. దానియేలుకున్న అలవాటు ఏమిటంటే, ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేయటం. మోకరించటం తగ్గింపు తత్వాన్ని సూచిస్తుంది, మోకరించటం సంపూర్ణ సమర్పణకు సూచనగా ఉంది. ముమ్మారు ప్రతిరోజు అతడు ప్రార్థన చేయటం అలవాటు చేసుకున్నాడు. మనలో చాలామందికి కాఫీ తాగడం అలవాటు, మనలో చాలామందికి టీ తాగడం అలవాటు, కొంతమందికి ఐస్ క్రీములు తినడం అలవాటు, కొంతమంది కూల్ డ్రింక్స్ తాగడం అలవాటు. ఆ అలవాటు ప్రకారం వాళ్ళు ఆ టైంలో టీ తాగకపోయినా, కాఫీ తాగకపోయినా, కూల్ డ్రింక్ తాగకపోయినా ఏంటో పిచ్చి పట్టేస్తాయి. ఆధ్యాత్మిక జీవితంలో మనకు కూడా కొన్ని అలవాట్లు ఉంటే బాగుంటుంది. వాటిలో శ్రేష్టమైంది ప్రార్థించటము అనేది అలవాటు చేసుకుంటే బాగుంటుంది. ప్రార్థన చేస్తే ప్రాణం పోతుందని తెలిసి కూడా దానియేలు మోకరించాడు. అది దేవునితో తనకున్నటువంటి కమిట్మెంట్ని తెలియజేస్తుంది. రెండోది, ప్రార్థన జీవితము అనేది నీ ఆత్మీయతకు సూచన. బయట వాళ్లకు తెలిస్తే చంపేస్తారని తెలిసినప్పుడు దానియేలు కిటికీలు మూసేసుకుని, తలుపులు మూసేసుకుని, ఎవరికి తెలియకుండా రహస్యంగా తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని ఆశపడ్డాడు. సహోదరులు, సహోదరులు, నువ్వు క్రీస్తును విశ్వసిస్తున్నావా? ఆ విశ్వాసాన్ని దాపెట్ట మాకు. నువ్వు క్రీస్తును నమ్ముతున్నావా? నీ నమ్మకాన్ని అణిచివేయ మాకు. దేవుడు నీ జీవితాన్ని వెలిగించాడా? అయితే నీ దీపం పైన కుంపటి పెట్టమాకు. మంచం కిందో కొంచెం కిందో నీ జీవితాన్ని పెట్టమాకు. ఏం చేయమని బైబిల్లో ఉంది? దీపస్తంభం పైన ఆ దీపం పెట్టో, లోకానికి తెలియాలి నువ్వు క్రీస్తును విశ్వసిస్తున్నావని. నీ క్లాస్మేట్స్కి, నీ బ్యాచ్మేట్కి, నీ కొలీగ్స్కి, నీ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లో నీ నైబర్స్కి తెలియాలి నువ్వు జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నావని. దాపెట్టమాకు నీ విశ్వాసాన్ని. చాలామందికి అదొక నామోషి, చాలామందికి అదొక సిగ్గో, మేము క్రీస్తు నమ్ముకున్నామని చెప్పడానికి. బైబుల్ సెలవిస్తుంది, మీరు మనుషుల ఎదుట నన్ను గూర్చి ఒప్పుకోవడం సిగ్గైనట్లయితే మిమ్మల్ని గూర్చి ఒప్పుకోవడానికి నేను సిగ్గుపడతాను. దేవుడు నిన్ను చూసి మహిమపరచబడాలి, ఘనపరచబడాలని ఆశిస్తున్నట్లయితే, నువ్వు క్రీస్తును వెంబడిస్తున్న వ్యక్తివైతే ధైర్యంగా సాక్ష్యం ఇవ్వు, ధైర్యంగా నీ ప్రార్థన జీవితాన్ని కొనసాగించు. ఆ తల్లి చెప్పింది ఏమని తెలుసా? నువ్వు కాలేజీకి వెళ్తున్నావు నాయన, ప్రార్థన చేస్తానని, బైబుల్ చదువుతానని మాటివ్వు. ఆ తండ్రి మాట తీసుకున్నాడు. కాలేజీకి వెళ్ళిన తర్వాత, హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత, ఇప్పుడు ఈ హాస్టల్లో, ఈ కాలేజీలో అపరిచితులైనటువంటి వీళ్ళందరి మధ్య నేను బైబుల్ చదివితే నన్ను చీ అంటారేమో, నన్ను ఒక భక్తుడిగా చూస్తారేమో, అందరి మధ్య నేను బైబుల్ తెరిచి చదివినా అందరి మధ్య నేను మోకరించి నన్ను హేళన చేస్తారేమో, నన్ను చూసి ఒకవేళ దూరంగా పెట్టేస్తారేమో అనే భయము, బిడియము ఆ కుర్రవాడిని ఆవరించింది. అనేక సమయాల్లో మనం కూడా అదే చేస్తాం. హాస్టల్స్ ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్తో రూమ్ షేర్ చేసుకునేవాళ్ళు, మీ ఆత్మీయతను, మీ ప్రార్థనా జీవితాన్ని, వాక్యం పట్ల మీకున్నటువంటి కమిట్మెంట్ని కంటిన్యూ చేయలేకపోతారు. కారణం ఏమిటంటే, ఏమనుకుంటారు నా ఫ్రెండ్స్, ఏమనుకుంటారు నా రూమ్మేట్స్, ఏమనుకుంటారు నా హాస్టల్ మేట్స్ అని చెప్పి మీరు చాలా రహస్యంగా
మీ ఆత్మీయతను దాపెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ కుర్రవాడు ఆలోచించాడు, ఆలోచించాడు, తన మనసులో తన తండ్రికి ఇచ్చిన మాట తోడేస్తూ ఉంది. నువ్వు ఎక్కడున్నా సరే ప్రార్థన చేయాలి, ఎవరేమనుకున్నా సరే మోకరించాలి, వాక్యం చదవాలి. 10:30 అయ్యింది, అందరూ పడుకోవడానికి విశ్రమించారు. 10:30 నెమ్మదిగా లేచాడు, తన మంచం పక్కనే మోకరించాడు. తన దగ్గర బెడ్ ల్యాంప్ ఉంటే బెడ్ ల్యాంప్ వెలిగించుకున్నాడు, బైబుల్ తెరిచాడు, మోకరించాడు, ప్రార్థించటం మొదలుపెట్టాడు. కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం అలికిడి వినిపించింది, అర్థమైంది, ఎవరో లేచారు, నన్ను చూస్తున్నారు, ఆయన మనకెందుకులే అని చెప్పి బైబుల్ చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ కాసేపు అయిన తర్వాత మరీ శబ్దం వినిపించింది, అర్థమైపోయింది, ఇంకా మా రూమ్లో అందరూ లేస్తున్నారన్నమాట, నేను చేస్తున్న ప్రార్థన చూస్తున్నారన్నమాట, రేపు నన్ను ఏడిపిస్తారన్నమాట, నిందిస్తారన్నమాట. తప్పదో, నా కోసం క్రీస్తే నిందించబడినప్పుడు, నా కోసం క్రీస్తు అవమానపరచబడినప్పుడు, ఆ క్రీస్తు కోసం నేను కూడా అవమానపరచబడ్డం గొప్ప విశేషం ఏం కాదని చెప్పి మోకరించాడు, మోకాల మీదే ప్రార్థించాడు, మోకాల మీదే బైబుల్ చదివాడు. ఆమెన్ అని చెప్పి చుట్టూ చూస్తే అదే గదిలో మరొక 4 మోకరించి ప్రార్థన చేస్తున్నారు. అప్పటి వరకు తనకు అర్థం కాలేదు, లేచిన వాళ్ళు, శబ్దం చేస్తున్న వాళ్ళు తననేదో నిందించడానికి, ఏడిపించడానికి చూస్తున్నాడు అనుకున్నాడు. కానీ తను మోకరించటం వల్ల మరి కొంతమందికి మాదిరిగా జీవించానని, తను ధైర్యంగా మోకరించి ప్రార్థన చేయడం వల్ల మరికొంతమంది దీపాలు వెలిగించానని తను గ్రహించలేకపోయాడు. సహోదరా, సహోదరి, ప్రభు కోసం నువ్వు ధైర్యంగా నిలబడు. నీ ధైర్యమే 10 నిలబెడుతుంది, నీ ధైర్యమే 10 క్రీస్తును వెంబడించే విధంగా చేస్తుంది. అట్టి కృప కోసం ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి ఇవ్వించండి. పరిశుద్ధుడైన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడు, నీకు స్తోత్రాలు. ప్రార్థనా జీవితం యొక్క విలువేమిటో మాకు తెలియచేశావు. కేవలం కష్టాలు వస్తే నువ్వు జ్ఞాపకం రావడం అది మాకు మంచిది కాదు. ప్రతి దినము క్రమముగా నీ సన్నిధిలో కనిపించటము, ప్రార్థించటము, 4 మధ్య ప్రార్థనా జీవితాన్ని మేము బలపరుచుకున్నట్లయితే, 4 బయట సైతాను ఎన్ని పోరాటాలు తీసుకొచ్చినా వాటన్నిటినీ మేము జయించగలుగుతాం. ఎందుకంటే ప్రార్థనలో మేము జయించాం కాబట్టి. ఇట్టి కృపను, ఇట్టి భక్తిని, ఇట్టి శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.